నిన్న యువగలం పేరుతో వచ్చి బనగానపల్లికి వచ్చి బనగానపల్లికి వచ్చినప్పుడల్లా మరి ఇంతకుముందు గతంలో దాదాపు 100 కిలో దాదాపు 105 నియోజకవర్గాలు తిరిగినానని చెప్తా ఉన్నాను. అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద నన్ను అంటావు కమిషన్ల కాదు సార్ నేను ఈ అబ్బా నువ్వు ఏమి అంటే 2 ఎకరాలు నా కొడుకు నువ్వు 2 ఎకరాలు మీకు అర్జున నాయుడు సంపాదించిన 2 ఎకరాలు నుంచి 2 లక్షల కోట్లు ఎంత వచ్చినావు చెప్పు. శనగలు అమ్మి సంపాదించినవా, కందులు అమ్మినవా, కందులు పంట పండించినావా, శనగ పంట పండించినవా, లేకుంటే వరి పంట పండించినావా, ఏ పంట పండించినావా, మా గురించి మాట్లాడతావా? బుద్ధి చెప్పాలను జాతీయ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఆ కాసాన్ రామిరెడ్డి చేస్తున్న అభివృద్ధి గురించి నువ్వు కూడా మద్దతు తెలుపు, నీకు మంచి పేరు వస్తుంది. ఇంటి పాఠాలు అడ్డుకోవద్దు. అసైన్మెంట్ కింద కొలింగుల మండలంలో పేదవాళ్లకు పేదవాళ్ళకు ఇస్తా ఉంటే అడ్డుకోవద్దు. ఎక్కడైనా కూడా రోడ్లు వేస్తా ఉంటే రోడ్లకు కోర్టు కేసి అడ్డుకోవద్దు అని నువ్వు చెప్పాలా? చెప్పాల్సింది నువ్వు పోయి ఆయన స్క్రిప్ట్ రాయించి అది ఒకదానికి చదువుకుంటా చెప్పు. ఎంత నిజాలు ఉన్నాయి దాంట్లో? అసలు నీకు గుర్తుందా? కనీసం నువ్వు జాతీయ కార్యదర్శి అని చెప్పుకుంటున్నావే, కనీసం ఇది న్యాయంగా ఉందా, ఈ స్క్రిప్ట్ అన్యాయంగా ఉందా, తప్పుడు రాత్రులు రాసిచ్చినాడా, నిజాలా అబద్ధాలు అనేది చదువుతు ఎక్కడైనా నీకు కూడా ఒక ఇంటెలిజెన్స్ టీం ఉంటుంది కదా, ఎంక్వైరీ చేసుకోవాలి కదా, మా యొక్క వ్యక్తిత్వం గురించి, మా గురించి, మా కుటుంబం గురించి నువ్వు ఆలోచన చేయాలి కదా. నీ ఆలోచన చేయకుండా ఆయన ఏదో స్క్రిప్ట్ రాయించి నువ్వు చదువుకుంటా పోతే ఎట్లా? ఈరోజు పులింగుండ మండలంలో ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఉన్నావు, ఆ రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తివి నువ్వు. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పబ్లిక్ హీరింగ్ పెట్టి దాన్ని అడ్డుకుంటావు అంటే మీరు పరిశ్రమలు మీరు తెచ్చినారా సిమెంట్ ఫ్యాక్టరీలు? సిమెంట్ ఫ్యాక్టరీలు రాకుండా అడ్డుకున్నారు మీరు మీ యొక్క కమిషన్ల కోసం. నిన్న మా సిమెంట్ కాడ మా సిమెంట్ దగ్గర ఇక్కడ పబ్లిక్ హీరింగ్ పెడితే అడ్డుకుంటారు. మీరు పరిశ్రమలు రావాలి, డెవలప్ చేయాలని మీకు ఆలోచన ఉందా? అంటే కమిషన్ల కోసం కాదు మీరు అడ్డుకుంటుండేది, ఏంటి కోసం అడ్డుకుంటున్నారు? మీ నాయన సొమ్ము ఇచ్చినారా? మళ్ళేమో ఒక దిక్కేమో పరిశ్రమ రాకుండా అడ్డుకుంటారు, ఒక దిక్కేమో ఈ యొక్క అసైన్మెంట్ కింద భూములు ఇస్తా ఉంటే ముడి ఖనిజం ఉందంట, ముడి ఖనిజం ఉంది కాబట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, పేదవాళ్ళకు పట్టాలు ఇవ్వద్దని చెప్పి స్వయంగా బీసీ జనార్దన్ రెడ్డి కోర్టుకు వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రప్పించి ఆయన చేతుల మీద ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు చెప్తా ఉన్నా ఈరోజు 3000 4000 మీకు వచ్చిండొచ్చు, ఈ తలలన్నీ కూడా ఎంచుకోండి, ఎంతమంది వచ్చినారో మీకు అంతకు పదింతలు జనాన్ని చూపిస్తాను, అంతకు పదింతలు అంతకు పదింతలు నేను చెప్తా ఉన్నా. నీ జనాన్ని అంతా లెక్క పెట్టుకో, అక్కడ వచ్చినారు కదా జనాన్ని అంతా లెక్క పెట్టుకోండి, అంతకు పదింతలు కూడా మేము జనాన్ని చూపించే కార్యక్రమం చేస్తాం. ఏదో 3000 4000 జనానికి వచ్చిందంటే నువ్వు ఏదో ముక్కెంగిపోయి ఈ చేతులు ఇట్టుండవు ఈ చేతులు ఇట్టుండవు ఏం మాట మాట్లాడితే ఏం మిగుతావు, ఏం మిగుతారు, ఏం మిగల? నిన్ను ఎమ్మెల్యేగా పెడితే నిన్ను మంగళగిరిలో పీకేసినారు, మీ నాయనము ముఖ్యమంత్రి పదవి వీకేసినాం, మీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే పదవి వీకేసినాం, ఇంకేం కావాలా? ఇంకేం దిగాలా? నువ్వేం పెంకినావు, ఏం పెంకింటావు? నువ్వు ఓడిపోయినావు మంత్రిగా ఉండి, పంచాయతీరాజ్ మినిస్టర్గా నువ్వు ఉన్నావు కదా, ఏం పెంకినావు, ఎందుకు గెలవలేకపోయినావు? లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.